ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎర్రగొండపల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్కి జగనే ఎందుకు కావాలంటే ఈ సందర్భంగా మండల కన్వీనర్ సల్లా బత్తుల శ్రీనివాసరావు మాట్లాడుతూ నవరత్నాలలో భాగంగా అర్హులుగా ఉన్నవారికి నేరుగా వారి జరుగుతూ ఉందన్నారు. సర్పంచ్ తుల్లుమెల్లి రాణి మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో జరగని పనులు ఈ ప్రభుత్వంలో జరుగుతున్నాయని చెప్పారు. సాదరబోయిన వరలక్ష్మి వైసీ ఎంపీపీ మాట్లాడుతూ ఎర్రగుంటపల్లి గ్రామానికి 12 కోట్ల రూపాయలు లబ్ధి పొందామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఎండపల్లి సర్పంచి ఎడ్ల మోహన, ఎర్రంపల్లి చెన్నకేశవరెడ్డి, సీతానగరం ఎంపీటీసీ రాంబాబు, ఊరు వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. వారి ఇంటి చుట్టూరు కాళ్ళ చెప్పులకు పోయినట్టుగా తిరక్కోకుండా ఏదైతే సుదీర్ఘ పాదయాత్ర చేశారో జగన్మోహన్ రెడ్డి గారు, అతి దగ్గరగా ఏదైతే దళిత కుటుంబాలు బడుగు బలహీన ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అతి దగ్గరగా వాళ్ళు చూసి వారి సాధన బాధలో చాలా ఓపికతో ఇని మరి ఆ రోజు నైట్ కానీ లేకపోతే ఆ సుదీర్ఘ పాదయాత్రలోనే ప్రభుత్వం అనేది ఏర్పడిన తర్వాత తను ఏ విధంగా పరిపాలించాలనేది ఒక డైరీ లాగా ఒక ప్రీ ప్లాన్ లాగా రెడీ చేసుకుని ఏదైతే గవర్నమెంట్ ఏర్పడిందో 23,000 రూపాయలు ఓన్లీ మన ఎర్రగుంటపల్లి గ్రామానికి ఇచ్చారు. అంటే ఎలా ఇచ్చారు మీ దగ్గర నుంచి ప్రతి అమ్మఒడి విషయంలో కానీ, విద్యా కానీ, చేయూత కానీ, ఇక అనేక ఒకటి కాదు వైఎస్ఆర్ ఆసరా కానీ, లేదా కాపు నేస్తం కానీ, ఈబీ నేస్తం కానీ, రైతు భరోసా కానీ, డోక్రా మహిళ కానీ, మొత్తం టోటల్ గా ఎర్రగొండపల్లిలో ఉన్న గ్రామ ప్రజలందరికీ 13 కోట్లు మన ఎర్రగొండపల్లి గ్రామానికి ఇచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి. మనం ఈ 4 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే మనకి పాదయాత్ర చేసినప్పుడు హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ కూడా నేరుగా ఎవరి ద్వారా కాకుండా డైరెక్ట్గా మీ అకౌంట్లోనే అమౌంట్ వేసి మీ యొక్క ఎర్రగొండపల్లి పంచాయతీకే 13,07,23,000 రూపాయలు ఈ యొక్క పంచాయతీలోనే వెచ్చించడం జరిగింది. అది కూడా ఎవరు మధ్యవర్తి లేకుండా డైరెక్ట్గా ఆయన అక్కడ బటన్ నొక్కితే మీ అకౌంట్లో పడిన డబ్బులే అవన్నీ. అంత చక్కటి పరిపాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎందుకు సీఎం కావాలని ఒక ఛాలెంజ్ అనమాట. అది ఎందుకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలి అంటే ఎందుకు కావాలి అని అంటే గతంలో ఉన్న స్కూల్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు స్కూల్స్ ఎలా ఉన్నాయి, గతంలో ఆరోగ్యానికి సంబంధించిన హాస్పిటల్స్ కానీ పరిపాలన కానీ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ప్రతి గ్రామానికి ఒక సచివాలయ వ్యవస్థను అనే దాన్ని తీసుకొచ్చి అదే నిదర్శనం మన ఈ యొక్క పరిపాలనకి ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కావాలనే దానికి ఒక నిదర్శనం ఈ సచివాలయ వ్యవస్థే. మనం ఏ చిన్న పని కావాల్సి వచ్చినా గతంలో ఎండీ ఆఫీస్ చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది.